ప్రభుత్వానికి విన్నవించే దిశగా మరి నేటి వరకు కూడా ఇలాంటి ఆందోళన అనే చేయకుండా ఒక సామరస్య పూర్వకంగా ప్రతిరోజు నిరసనల వెల్లువలో మరి మేమందరం 33 జిల్లాల వారీగా అయ్యా మరి కూర్చుని నిరీక్షణ చేస్తున్నాం మీ బిడ్డలం మరి ప్రతిరోజు మేము చంకన క్యారియర్ వేసుకొని ఓ బ్యాగుల మాత్రలు పెట్టుకొని మరి మేము డ్యూటీ చేసే విధానాలలో అది మా పుట్టిల్లు దానికోసమని ప్రతి చివరి శ్వాస వరకు మేము పనిచేయాలనే నిర్ణయపూర్వకంగా ఉన్నవాళ్ళము ఇలా రోడ్డు మీద బయటాయించి మరి మేము ఇట్లా నిరసనలు తెలియజేసే పరిస్థితుల్లో మేము ఈ రోజు ఉన్నామంటే అయ్యా కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము పనిచేసే విధానాన్ని రద్దు చేసి మరి మమ్మల్ని రెగ్యులరేషన్ కల్పించే దిశగా మరి ఎలాంటి పనులకైనా కూడా అటు ఎన్సీడీ కానీ 33 రకాల పనులకి మేము ఇప్పటి వరకు కూడా కాదు కూడదు అనే విధంగా కాకుండా ఏ పనైనా కూడా మా తండ్రి గారు చెప్పిండ్రు అన్నట్టుగా మేము చేసుకుంటా వస్తున్నాం. ఈ రోజున మరి ప్రభుత్వ స్థానంలో 3వ స్థానంలో హెల్త్ విభాగం ఉంది అని అంటే డెలివరీల విషయంలో కానీ గర్భిణీల విషయంలో కానీ పిల్లల టీకాల కార్యక్రమంలో కానీ మరి షుగర్ బీపీల విషయాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనని ముందుంచే ప్రయత్నంలో మేము పనిచేసే విధంగా చాలా కత్తరపాటు లేకుండా ముందుకొచ్చి చేస్తున్న విషయం ఉంది. అయినప్పటికీ కూడా మరి ఈ రోజున మీ పిల్లల మేము కూడా ఈ 54,553 మందిని మీ పిల్లలమే మరి మా తండ్రి గారు మాకు అనుమతి ఇచ్చేంత వరకు మరి మేము ముందుకెళ్లి ఎట్లా డ్యూటీ చేసుకోవాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ రోజున రోడ్ల మీద బయటించడం అనేది జరిగింది. అయ్యా మరి ఒకటే విషయము ఏది ఏమైనా కూడా బేషరత్గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. మా పసిపిల్లల్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి రోడ్ల మీద కూర్చుండి పిచ్చి వాళ్ళలాగా మేము ఎదురు చూస్తున్నాం. అయ్యా దయచేసి మమ్మల్ని ఆలోచించండి, జీవితాల గురించి ఆలోచించి ఒక పాఠం తీసుకురండి. పసిపిల్లల్ని ఎత్తుకొని మేము టీకాలు వేసుకుని ముద్దాడే పిల్లలని చూసుకుంటూ పంపుతున్నాం. ఇంకా కూడా మా వ్యవస్థని కేంద్రీకృతం చేసి రెగ్యులరైజేషన్ అనేది కల్పించే పరిస్థితిని మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. 15 ఆగస్టు రోజు కూడా జెండా ఎగురవేసిన రోజున మరి మీరు మాకు ఏదైనా కూడా న్యాయం చేసే దిశగా మీరు ముందుకొచ్చి మరి మీ మాట వెలుగుతారనేసి మేము ఆకాంక్షిస్తున్నామయ్యా. ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా కూడా చేసే పరిస్థితుల్లో వైద్య విభాగంలో 24 గంటల సర్వీస్ అంటే 24 గంటల సర్వీస్కి కట్టుబడి పనిచేస్తాం. దయచేసి మా ఆకలి దప్పుల కోసం మీరు ముందుకొచ్చి మమ్మల్ని జీవించి తప్పకుండా మీరు రెగ్యులరైజేషన్ అనేది కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. యావత్తు 33 డిస్టిక్ల ప్రకారంగా ఒకే ఒక విధానాన్ని అమలు చేసి మరి ఇప్పటి వరకు చేస్తున్న ప్రతి ఒక్కరిని, కాంట్రాక్ట్ వ్యవస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మరి విభేదాలు లేకుండా రెగ్యులరైజేషన్ కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.